ఆసనంతోనే ఆరోగ్యం, అదే మహాభాగ్యం అంటోంది భారతదేశం. మన దేశంలోనే కాదు, ప్రపంచంతోనే యోగాసనాలు వేస్తోంది. రేపు ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరిపేటందుకు రెడీ అయింది కేంద్రం. మన దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా యోగా డేను సక్సెస్ చేసేటందుకు కేంద్ర శాఖలు కలిసి పనిచేస్తున్నాయి. రేపు ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరిపేందుకు రెడీ అయింది కేంద్రం. మన దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా యోగా డేను సక్సెస్ చేసినందుకు ఆయుష్ మినిస్ట్రీతో పాటు విదేశాంగ శాఖ, మానవ వనరుల శాఖ కలిసి పనిచేస్తున్నాయి. యోగా డేకు ముందుగా 18 నుంచి ఇవాల్టి దాకా పిల్లలు పెద్దలతోని మైదానాలు, పార్కులల్లా యోగాసనాలు ప్రాక్టీస్ చేయిస్తోంది. యోగా గురువు బాబా రామ్దేవ్ గుజరాత్ అహ్మదాబాద్లో యోగా పాఠాలు చెప్పారు. రోజుకో జాగల రామ్దేవ్ బాబా వెడుతున్న శిబిరాలకు వేల సంఖ్యలో జనాలు వస్తున్నారు. యూపీలోని లక్నోలో యోగా ప్రాక్టీస్ శిబిరంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. యోగాతోని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ముంబైలో యోగా ఒలింపియాడ్లో రేపు యోగా డేను అత్యంత భారీ స్థాయిలో జరిపేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు. విద్యార్థులతోనే కలిసి ఆసనాలు వేశారు. సూరత్లో దివ్యాంగులు యోగాసనాలు చేశారు. యోగా మాస్టర్ చెప్తున్నట్లు యోగా ప్రాక్టీస్ చేశారు. యోగా వేస్తే మంచిగా ఉన్నదన్నారు దివ్యాంగులు. ప్రపంచ దేశాలల్లా ఇండియా ది ల్యాండ్ ఆఫ్ యోగా పేరుతో యోగా డేని ప్రచారం చేస్తున్నారు. ఐర్లాండ్లోని డబ్లిన్ డార్ట్మౌత్ స్క్వేర్ పార్క్లో యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసనాలు వేశారు. కైరోలో అబ్డేన్ ప్యాలెస్లో యోగాపై ఫ్లాష్ మాబ్ చేశారు. యోగాతోని కలిగే లాభాలు అక్కడి స్థానికులు ప్రచారం చేశారు. భారతీయులున్న అన్ని దేశాల్లోనూ యోగా అసోసియేషన్లతోని కలిసి ఈవెంట్ జరిపేందుకు సిద్ధమవుతోంది కేంద్రం. ఇండియా బ్రాండ్ను యోగాతోని ప్రచారం చేస్తేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యోగాను కేంద్రంలోన్న బీజేపీ ప్రమోషన్ ఈవెంట్ లెక్క మార్చుకుందని, యోగా డేకు దూరంగా ఉండాలని బీహార్ సర్కార్ నిర్ణయించింది.